ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరేడ్ మైదానంలో కలెక్టర్ బసంత్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు జాగిలాల ప్రదర్శన చూపర్లను ఆశ్చర్యపరిచాయి. అంతేకాకుండా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వృత్తిలో ప్రతిభ కనపరిచిన అధికారులకు కలెక్టర్ ఉత్తమ అవార్డులను బహుకరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ తమ పనితనాన్ని గుర్తించి పురస్కారాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. పాడి రైతుల పట్ల దళారీ వ్యవస్థను నిర్మూలనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ సిహెచ్సి అందించేందుకు ఖరీఫ్ 21 సంబంధించి 25.43 కోట్ల సున్నా వడ్డీ పంట రుణాలు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఉచిత విద్యుత్ జిల్లాలో ఉన్న 1 లక్షల పట్ల దళారీ వ్యవస్థను నిర్మూలన నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కోసం 90.5 గౌరవనీయ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, సంయుక్త కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ వారు, ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వారి సేవల్ని జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా నిర్వహించడం ప్రదర్శన గావించారు. వైద్యాధికారులు, వారి సిబ్బంది, వారందరికీ హృదయపూర్వక ద్వారా తాము సాధించిన ప్రగతిని వేదిక ముందు చిరుధాన్యాల సంవత్సరంగా ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలి. మన గౌరవనీయులు బయోజ్యూస్ కంటెంట్ తో కలిపి పంపిణీ శకటమునందు ప్రదర్శించడం జరుగుతుంది. లోపం తగ్గించడం కోసం, విద్యార్థుల నమోదు హాజరు శాతం పెంచడం కోసం, పాఠశాలలో రూపొందించడం కోసం చేస్తున్నారు. పశు ఆరోగ్యాన్ని, బాడీ పంట బాగా పేరొందినటువంటి పద సమాజాలు. నెక్స్ట్ జాగిరి చౌన్ భాషా జాగిరి ఎడిటర్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అవార్డు తీసుకోండి. సాయి వైద్య లిమిటెడ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ వెయిట్ సార్ కృష్ణకుమారి గారు, శ్రీ వేలాయుధం గారు డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, కృష్ణకుమారి గారు కోఆర్డినేట్ చేసుకోవాలి కొద్దిగా సమయంలో అందుకుంటున్నారు. తర్వాత స్టాల్స్ వారు సిద్ధంగా ఉండాలి. ప్రథమ్ మహమ్మది హార్టికల్చర్ వారు, ఎం కలెక్టర్ గారి చేతుల మీదుగా కే సాయి కుమార్ గారు పోలీస్ కానిస్టేబుల్, శివశంకర్ గారు పోలీస్ కానిస్టేబుల్, లక్ష్మణ్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్టర్ సిద్ధనాయక్, రెవెన్యూ జనరల్ ఆఫీసర్ ధర్మారం గారు కలెక్టర్ చేతి మీద అవార్డు. ఈ గణతంత్ర డాక్టర్ ఎన్ శుభదాసు డిస్ట్రిక్ట్ అడ్మినల్ హస్బెండ్, డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ శ్రీమతి శ్యామల గారు, సూపరింటెండెంట్ జిజిహెచ్ రోహి కుమార్ ఎండి గారు, సూపరింటెండెంట్
స్టాఫ్ గారు అందరూ కూడా చాలా మంది సమన్వయంగా మేము ఒక కుటుంబ పరంగా ఏదైతే సరిగ్గా చేయాలో కుటుంబ పరంగా చేసుకుంటేనే వ్యవసాయం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మాకు డిసిప్లైన్ ఉన్నది. మా స్టాఫ్ అందరూ కూడా అందరం కలిసి ఒక కుటుంబం లాగా మేము ఎంతో మంచిగా చేసుకుంటున్నాం కాబట్టి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గుర్తించేసి మా అచీవ్మెంట్స్ అయితే ఎక్కడ కూడా రైతులకు ఎక్కడ ఇబ్బందికరంగా ఏ విధంగా లేకుండా వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అవన్నీ మేము సమన్వయం తోటి ఖచ్చితంగా వాళ్ళకి అందాల్సినటువంటి టైం ఇన్ టైం నుంచి ఇస్తున్నాం కాబట్టి గుర్తించేసి ఇంకా మేము ఇంకా ఈ ఉత్సాహంతో ఇంకా మరింత కూడా బాగా మంచిగా పనిచేసి అందరూ సమన్వయం తోటి ఇంకా జిల్లాకి మంచి పేరు తెచ్చేసి మన జిల్లాని ఎప్పుడు కూడా మన స్టేట్ లో నెంబర్ వన్ జిల్లా కూడా నుండి ఉండేటట్టుగా మేము అందరూ కృషి చేస్తామనేసి సంతోషం పెట్టాం. చాలా సంతోషదాయకం. వివిధ రకాల పథకాలను అమలు చేస్తా ఉన్నాం కాబట్టి వాటి గురించి కూడా తెలుపటం అధికారులకు తెలుపటము తర్వాత రైతులకు సిటిజన్స్ తెలుపడం జరుగుతుంది కాబట్టి ఈ దిశగా సత్యసాయి జిల్లాను ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బాస్కెట్ ఆఫ్ ఏపీగా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు సాగడం జరుగుతుంది. వల్ల ఉపయోగాలు ఏమిటనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 5,211 హెక్టార్ల రైతులకు ఇప్పటికీ మనము డ్రిప్ కలెక్టర్ ద్వారా మంజూరు చేసి రైతులకు ఈ పరికరాలు సరఫరా చేయడం జరిగింది. ఇచ్చిన టార్గెట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ దాన్ని బేస్ చేసుకుని అవార్డు ఇచ్చారు కాబట్టి బాధ్యత పెరిగింది. ఇంకా మంచి ఉత్సాహంగా మా డిపార్ట్మెంట్ లో ఉన్న రోజు వర్క్ చేస్తాను.